ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జన సముద్రం ఉంటుంది. ఎన్నాళ్ళయింది ఎన్నాళ్ళయింది ఇలాంటి జన సముద్రాన్ని చూసి. ఒక ఖైదీ, ఒక పసివాడి ప్రాణం, ఒక ఘరానా మొగుడు ఇక్కడే గుంటూరులో, ఇలా ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయి. కానీ మళ్ళీ 8 సంవత్సరాల తరువాత, 8 సంవత్సరాల తరువాత తిరిగి హీరో మళ్ళీ నటించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి, అది చిరంజీవి. ఇది చరిత్ర. ఈ రోజున ఎప్పుడు చిరంజీవి గారు మేకప్ వేసుకుంటారా, ఎప్పుడు కథని ఫైనలైజ్ చేస్తారా, ఎప్పుడు సినిమాని చూస్తామా అని ఎదురు చూస్తున్న లక్షలాది మెగా ఫ్యాన్స్ కి సమాధానం ఖైదీ 150. నిజంగా కేవలం కృషితో పైకొచ్చిన వ్యక్తి, పట్టుదలతో పైకొచ్చిన మనిషి. ఖైదీ సినిమా విడుదల ఎన్నాళ్ళైందో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఒక మనిషి తను ఒక సూపర్ స్టార్ కావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమించాడో, శ్రమించిన తర్వాత ఎలా మెగాస్టార్ అయ్యాడో మీకు తెలుసు. అదే 8 సంవత్సరాల తరువాత మళ్ళీ చిరంజీవి యాక్ట్ చేయడమా? జనం చూస్తారా? డ్యాన్సులు చేస్తారా? ఫైట్స్ చేస్తాడా అని అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఖైదీ రోజుల్లో ఎలా ఉన్నాడో మళ్ళీ చిరంజీవి అదే విధంగా, అదే కుర్రాడుగా. ఇవాళ 25 సంవత్సరాల కుర్రాడుగా చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నాడంటే అతను 7 ఏళ్ల నుంచి చేసిన కృషి మామూలు కృషి కాదు. తను మళ్ళీ ఫిట్ ఉండడానికి ఎలా ఉన్నాడో, ఆడియన్స్, నా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో నన్ను, అలాగే నేను కనిపించాలి అని. ఈ రోజున చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో అలా కనబడబోతున్నాడు. మీరే ఆశ్చర్యపోతారు. నేను చూసే ఒక పాట, ఈ సినిమా బిగినింగ్ లో ఫస్ట్ ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చూసిన తర్వాత చిరంజీవ, రామ్ చరణ, అర్జున వాళ్ళిద్దరూ కూడా సరిపోరు చిరంజీవికి అని మీరే అంటారు. ఈ రోజున ఏ హీరోలైతే ఇండస్ట్రీని కలెక్షన్స్తో షేక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చిరంజీవిని చూసి మేము చిరంజీవిలా డాన్స్ చేయాలి అంటారు. అలాగే ఈ సినిమాలో ఇంటర్వల్ సాంగ్ ఉంది, ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్. ఆ ఫైట్ మామూలు ఫైట్ కాదు, బయటకు వచ్చి చిరంజీవి ఎర్రగ తీశాడు అంటారు మీరంతా. ఇది సంక్రాంతి పండగకు ముందు 11వ తారీఖునే సంక్రాంతి వచ్చినట్టు లెక్క. నేను ఈ కథ నాకు తెలుసు, ఈ కథ నేను చూశాను. మీ అందరూ ఇదివరకు చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ చాలు అనుకునేవారు. కానీ ట్యాగూర్ లాంటి ఒక సినిమా వినాయక్ కాంబినేషన్లో వచ్చిన తర్వాత, ట్యాగూర్ ఈజ్ ది టాప్ గ్రాసర్ ఆఫ్ చిరంజీవి పిక్చర్స్, అంటే చిరంజీవి సినిమాల్లో టాప్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ట్యాగూర్, ఐఎమ్ రైట్? ఇవాళ అదే కాంబినేషన్లో
సమాజానికి ఒక మెసేజ్ చెప్పడానికి. ఈ రోజున రైతు సమస్యల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తెలియజేయాలి అంటే ప్రజలే చెప్పాలి అని ప్రజల్ని సందేశించి ఆ మనుషుల్ని ఒక క్రియేట్ చేసి జనంలోకి తీసుకొచ్చిన మనిషి ఈ సినిమాలో హీరో. ఇవాళ పాటలు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, మరి ఇంకేం కావాలి? చిరంజీవి సినిమా ఘన విజయాన్ని సాధించడానికి ఇది మెట్టు. ఇక దర్శకుడిగా నేను వినాయక్ గురించి చెప్పక్కర్లా, ఎన్నో ఘనమైన విజయాలు ఇచ్చాడు, చిరంజీవికి ఘనమైన విజయాలు ఇచ్చాడు. ఇవాళ ట్యాగుని దాటి మళ్ళీ కలెక్షన్స్ భీభత్సం చుట్టించే విధంగా ఈ సినిమాని రూపుదిద్దాడని నేను అనుకుంటున్నా. ఇక ఎందరో నిర్మాతలతో చేశాడు చిరంజీవి, కానీ ఒక కొత్త నిర్మాత వచ్చాడు, అతని పేరు రామ్ చరణ్ తేజ. ఒక స్టార్ కొడుకు ఒక స్టార్తో తీయడం చరిత్రలో మళ్ళీ ఇస్తే రికార్డ్ నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇలాంటి కాంబినేషన్లో డిఎస్పి మ్యూజిక్, ఇక ఒకటి కాదు ఇద్దరు కాదు, అద్భుతమైన నటులతో అద్భుతమైన ట్రీట్మెంట్తో వచ్చిన ఈ సినిమా మొదటి ప్రొడక్షన్ రామ్ చరణ్ ఘన విజయాన్ని సాధించి మళ్ళీ మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ అని ఈ సినిమా రుజువు చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుతూ వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ